జగిత్యాల పట్టణ అర్బన్ హౌసింగ్ కాలనీ కేసీఆర్ నగర్లో 9.6 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4,520 డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి 340 కోట్ల నిధులతో పనులు ప్రారంభించగా 225 కోట్ల పనులు పూర్తి అయ్యాయన్నారు. 360 యాప్ ద్వారా నిజమైన అర్హుల జాబితాను గుర్తిస్తారని, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా ఇండ్ల మంజూరు జరుగుతుందన్నారు. మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని కలెక్టర్ అధ్యక్షతన మంజూరు జరుగుతుందని, ఇప్పటికే సర్వే పూర్తి అయ్యిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లేదా హైదరాబాద్ తప్పే చెప్పి తెలియజేస్తాం. గుడి ఉండద్ద, చర్చ్ ఉండద్ద, మసీదు ఉండద్ద, శ్మశాన వాటికి ఉండద్ద, ఖబరస్థానం ఉండాలి, క్రైస్తవులకు సమాజ స్థలం ఉండాలి. ఇవన్నీ కూడా తప్పకుండా చేసి తీర్చామని చెప్పి గుడి, బాడి, చర్చ్, మసీదు, శ్మశాన ఆఖరి మరి చివరి మంది ఓకేనా కదా కదా, ఖబరస్థానం శ్మశాన వాటికి ఉండాలి. సో అవన్నీ కూడా చెప్తాం. చివర అక్క చెల్లెలు చాలా మంది వచ్చినా మన భయం పోతులే ఆ సభలో చాలా కార్యక్రమం చాలా బలమే లేదోరా, మేము అనుకోలేకమంటే వస్తారని చాలా సంతోషం. సభలోకు శుక్రాలు అందరికి ధన్యవాదాలు. మీరు అందరూ ఒక్కొక్కళ్ళకి 2016 వస్తుంది వచ్చింది కాలేజ్ కావచ్చు, ప్రతి కాలేజీలో ఫీజు రీఇంబర్స్మెంట్ మన ప్రభుత్వం కడుతుంది, మన సర్కార్ కడుతుంది. యువతని చెప్పాలి పిల్లలకు ప్రతి మతం పేరు మీద ఆదరణ రావద్దు, అది హిందువులు కాని, ముస్లింలు కాని, క్రైస్తవులు కాని, ధర్మం అందరికి ఉంటుంది. నీకు దేవుడు దేవుని పట్టిన మరి అలా చేస్తారు, మబ్బులు వేసి మన రాకపోతే కూర్చో కూర్చొని చేస్తారు. ఇంకోళ్ళు క్రైస్తవులు ఉంటారు మా చెల్లె, తను ప్రార్థనలు చేస్తారు యేసు ప్రభు. ఎవరు ధర్మాన్ని వాళ్ళు మొక్కాలి, ఇంకోటి ద్వేషించదు, మా ఇంకో ధర్మాన్ని ద్వేషించదు, ఎవరు పని చేస్తారు అనే విషయాన్ని మాత్రం మీరు అందరు కూడా గమనించాలి.